పల్నాడు జిల్లాల్లో పుల్ల సంచారం అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలకి కంటి మీద కొనుక్క లేకుండా చేస్తుంది గత వారం రోజుల నుంచి కూడా అటవీ ప్రాంతం నుంచి పులులు ఆ సమీప ప్రాంతాలకు రావటం అలాగనే ఆవులపైన దాడి చేయటం చంపటం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది గతంలో ఇలాంటి పరిస్థితి అయితే మాత్రం ఈ ప్రాంత వాసులు ఎప్పుడు చూడలేదు మొదటిసారిగా పులి అడవిలో నుంచి బయటికి రావటం ఎందుకంటే ఈ పల్నాడు జిల్లాలోని అటవీ ప్రా ప్రాంతం ఏదైతే ఉందో ఇది మొత్తం శ్రీశైలం నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నప్పటికీ కూడా విజయపూర్ సౌత్ వరకు మాత్రమే పులుల సంచారం ఉండేది ఆ తర్వాత పులుల సంచారం అనేది చాలా తక్కువగా ఉండేది మిగతా వన్య ప్రాణులు ఏదైతే జింకలు దుప్పులు ఇలాంటివి మాత్రమే ఉండయి అయితే మొదటిసారిగా ఈ ప్రాంతంలో పులి అడవిలో నుంచి ఆ సమీప పొలాల్లోకి రావటం అలాగనే ఆ ఒక ఆవును చంపటం అనేది పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకి ఆందోళన కలిగిస్తుంది ఎందుకంటే అటవీ ప్రాంతం సమీపంలో చాలా గ్రామాలు ఉన్నాయి మాచర్ల దుర్గి వెల్దుర్తి కారంపూడి బొల్లాపల్లి ఇలాగే ఇన్ని మండలాల్లో కూడా అటవీ ప్రాంతం సమీపంలోనే అనేక గ్రామాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఆ గ్రామాల దగ్గర ఏదైతే అటవీకి దగ్గరగా గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు అసలు అయితే ప్రస్తుతం మనం దుర్గి మండలం గజాపురం తండా సమీప పొలాల్లో ఉన్నాం ఈ పొలం బ్యాక్ సైడే అటవీ ప్రాంతం ఉంది ఇక్కడి నుంచే పులి మొదటిసారిగా ఆ అటవిలో నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మొదటిసారిగా పులిని ఎవరు చూశారంటే ఈ ప్రాంతంలోనే గోవింద్ అనే వ్యక్తి ఈ పులిని ఇక్కడికి రావటం చూశారు అయితే ఆ ఏ సమయంలో చూశాడు ఎన్ని పులులు వచ్చాయనేది గోవింద్ మనతో పాటే ఉన్నాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోవింద మీరు ఎప్పుడు చూసారు పులిని ఎన్ని పులులు ఉన్నాయి చెప్పండి ఇది మరిచిన రోజు మరుసిన రోజు తినే రోజు తిన్నాక ఆ రోజు ఆవుని పట్టినా తెల్లారి మూడో రోజు మళ్ళీ వచ్చి తినిపోయినాక నీళ్ళకు వచ్చింది నీళ్ళు డబ్బా అది అది ఉంది ఆడ డబ్బా ఐదు ఆడకొచ్చినప్పుడు నేను మడవ మర్చిపోయానని అడ్డు మడ అని వచ్చి ఇంకా ఆ తగిలినాయి రెండు పులులు చిర రెండు చిరతొండలే ఇంకా అందరం తగిలి ఇంక నేను బె ఇంకా బెదిరిపోయి ఇంకా నేను వెళ్ళిపోయా ఇంకా అవి ఎవరికి కలబడుకుంటా అది ఆ దుఃఖిమేనా కలబడుకుంటా అవి చేతుర్లు ఆడుకుంటా చేతుర్లు ఆడుకుంటా నాకు వెళ్ళి చూడాల చూసి నడితే నన్ను కథం చేసే ఏంది ఇంక బర్రని నేను సర్దుకొని నా అందులో అట్టబడి రూంలోకి వచ్చేసా రూమ్లోకి వచ్చేసి ఇంకా తలుపులు వేసుకున్న తలుపులు వేసుకున్న నాలుగింటి అప్పుడు మళ్ళీ గాండ్ర ఇచ్చింది పోయేటప్పుడు అంటే ఈ పొలంలో సుమారు సా రాత్రి పది గంటల కాడి నుంచి ఎన్నింటి వరకు పుల్లు ఉన్నాయి పుల్లుల నాలుగింటి దాకుండా నాలుగింటి దాకుండి అవన్నీ ఆ మధ్యలో తర్వాత నేను అడుగు చూస్తే అడుగు చూస్తే మొత్తం అడుగు పెద్ద పులి చిన్నది పెద్దది పులి రెండు అంటే పెద్ద పులి ఏ సైజులో ఉంది చిన్న పులి ఎంత హైట్లో ఉంది అది అది అదేమో కొద్ది తక్కువలో ఉంది ఒకటే పెద్దది ఉంది ఆడతాయి అనుకుంటా అది పిల్లని వేసుకొని తిరుగుతుంది ఆ రెండు అదేమో కొద్ది తక్కువలో ఉంటుంది పెద్ద పులి మాత్రం బాగా ఎత్తుకొని ఉంది బాగుంది పులి బాగా అంతంత మచ్చలు కూడా ఉండయి పులుకి సో ఇది పరిస్థితి ఇక్కడ వచ్చినటువంటి రెండు పులులు కూడా ఒక ఆడపులి అలాగనే ఆ పులికి సంబంధించినటువంటి పిల్లగా ఆ స్థానికులు భావిస్తున్నారు ఎందుకంటే ఒకటి పెద్ద పులి కావటం అలాగే రెండో చిన్నది కావడంతో పులితో కలిసి పిల్లపులి అటవీ ప్రాంతం నుంచి ఈ సమీపంలోనేటువంటి గ్రామాలకు వచ్చింది పొలాల్లోకి వచ్చేసిందని చెప్తున్నారు అలాగనే ఈ పొలంలోనే చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మనం మనం నిలబడ్డటువంటి ఈ పొలంలోనే రాత్రి పది గంటల కాడించి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా ఆ పులి పులితో పాటు పిల్లపులి కూడా రెండు కూడా ఇక్కడే ఉన్నాయి చాలాసేపు ఆటలాడుకున్నాయి ఆ రెండు కూడా ఆటలాడుకున్నటువంటి పరిస్థితి చాలా చాలాసేపు ఉంది అలాగనే తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో మళ్ళీ పొలంలో నుంచి అటవీ ప్రాంతంలోకి వెళ్ళే అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు కూడా పులి గాండ్రింపులు కూడా తాను విన్నాను ఆ పులులు చూస్తే తనకు భయమేసింది అయితే ఆ పులులు తనను గమనించకపోవటం వల్లే తాను ప్రాణాలతో బయటపడ్డాను పులులు చూసిన వెంటనే తాను అక్కడి నుంచి వెంటనే పారిపోయి గ్రామానికి పోవటం జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరామెన్ సిద్ధుతో రామారావు ఆర్టీవీ పల్నాడు జిల్లా గజాపురం తండా నుంచి